అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. మీరు వింటున్నారు ప్రవాస ఆంధ్రుల గుండా చెప్ప. నేను మీ అతిథి వాక్యత ఆర్జే శ్రేయ, మరియు మీకు ఇష్టమైన ఆర్జే సౌజి. నమస్కారం ఆర్జే సౌజి ఆంటీ, మన కార్యక్రమం చిట్టపాటి చిన్నాయి తపాసులకి స్వాగతం. హాయ్ శ్రేయ, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నువ్వు నన్ను వెల్కమ్ చేస్తున్నావు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎలా ఉన్నావు శ్రేయ, బాగున్నావా? అవును బాగున్నాము, మీరు ఎట్లా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో చెప్పు శ్రేయ, నీకు ఈరోజు ఎలా ఉంది? ఈరోజు ఆర్జే శ్రేయగా వచ్చేసావు, సో ఎలా ఉంది నీకు? బాగా అనిపిస్తుంది. అల్లరి చెయ్యాలి అనిపిస్తుందా? ఆడుకోవాలనిపిస్తుందా? పాడాలనిపిస్తుందా? పాడాలనిపిస్తుంది. అయితే సరే, మాకు పాట పాడి. పవం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదమా, పవం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా, సాగర మేకలు చుట్టుకొని సుర్గంగ చీరుగా మలచుకొని గీతగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతలు, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదమా, పవం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా, గంగజటాదర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదమా, పవం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా. ఓకే, వెరీ గుడ్ సార్, చాలా చాలా బాగుంది. అయితే ఫస్ట్ మనం ఈరోజు ప్రోగ్రామ్ పాటతో స్టార్ట్ చేస్తాం కదా, మనకు ఒక ఫ్రెండ్ వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదామా? సరే, ఎవరు మాట్లాడారు? హలో హలో, హాయ్ సజని మేడం, గుడ్ ఈవినింగ్. అనురాధ, బాగున్నావా? బాగున్నాను మేడం, మీరేలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. అయితే ఈరోజు మనకి చిన్నారి ఆర్జే శ్రేయ ఉంది, మాట్లాడతావా? ఓకే మేడం, మాట్లాడతాను. హాయ్ శ్రేయ, గుడ్ ఈవినింగ్. ఓకే, నమస్తే, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? బాగున్నాము, మీరు ఎట్లా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సాంగ్ చాలా బాగుడు, దేశభక్తి చాలా బాగుడు. ధన్యవాదములు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మహబూబ్ నగర్ డిస్టిక్. చెప్పు, నెక్స్ట్ ఇవాళ టాపిక్ ఏంటి తెచ్చావా శయ్య మరి? అవును, ఈరోజు టాపిక్ ఏంటి చెప్పు. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఈ రోజు విషయం ఏమిటంటే తెలుగు భాష గురించి మీ అభిప్రాయం ఏమిటి? తెలుగు భాష నేర్చుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఓకే, తెలుగు భాష అంటే మన మాతృభాష తెలుగు కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స కాబట్టి తెలుగు చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది కూడా. అన్ని భాషల కన్నా తెలుగు భాష చాలా ముఖ్యమైనది, మన భారత దేశంలో చాలా ముఖ్యమైనది కాబట్టి మనకు తెలుగు భాష అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి తెలుగు భాష చాలా ఇంపార్టెంట్ ఇస్తాను నేను, అది గొప్పతనం. తెలుగు భాష సాంగ్ ఉంది కదా, ఆ తెలుగు భాష మనం చెప్పడం అనురాధ చెప్పకూడదు, పాట పాడాలి. నాకు ఐడియా వచ్చి నేను కొద్దిగా సాంగ్ అదే నేను చేశాను అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాషలన్న గొప్పదనం ఏ భాషలో లేదు కాబట్టి దేశ భాషలన్న తెలుగు నిచ్చ అన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు భాష కంపల్సరీ మనం మాట్లాడాల్సి, ఎక్కడ మనం యూఎస్ఏలో ఉన్నా, ఎక్కడ న్యూయార్క్, ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నా తెలుగు భాషను మాత్రం మర్చిపోవద్దు, ఆ గొప్పతనమే అసలు మర్చిపోవద్దు అని నా అభిప్రాయం శ్రేయ. సజన మేడం, అదన్నమాట. చాలా బాగా చెప్పారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి పాట పాడి అనురాధ, మరి రోజు పాట పాడతా కదా, పాడలేదేమి, పాడేసేది. మీరు అడగలేగా మేడం? కాదు, నేను ఏదో రోజు నేను అడిగితేనే నువ్వు పాడుతున్నావు అన్న డైలాగ్ కొడుతున్నావే.
సరే ఇవాళ నేను అడిగాక పాట పాడైతే ఇప్పుడు ఓకే ఏ సాంగ్ ఉంది మేడం మీరు చెప్పండి పాడుతున్నాను కాదు చేయదో అన్న అనబోతుంది నీతో ఏమంటుంది తెలుగు పాట పాడండి తెలుగు ఓకే నిన్ను పాడేది తెలుగు పాట అబ్బో జోక్ బాగేసి శ్రేయ సీరియస్లీ మేడం నవ్వుతుంది అంటే ఎంత బాగున్నది నీకు పంచ్ పడింది కదా అందుకే నవ్వుతున్నాను మేడం నాకు పంచ్ పడితే నవ్వుతున్నా మేడం ఓకే పాడతాను ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీకోసం నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా ఓ ప్రేమకి రూపమే ఇచ్చే దానికి ప్రాణమే పోస్తే ఉండదా నిందుగా మనలాగా ఓ నీష్టమా నీష్టమా నువ్వే కోయినై వాళ్ళతానంటే తోటల మారనా నీకోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తో తోరుపై చూడనా నీకోసం చాలు చాలు మేడం చాలా నీ నువ్వే చాలా తీసుకున్నావా నేనే చాలని కాఫీ చేశా నీకు నువ్వే పాట పాడేసి చాలా తీసుకున్నావు అనమాట గుడ్ గర్ల్ బాగుంది నేను లాస్ట్ లో ఎండింగ్ లో అలానే అంటాను మేడం చాలు ఇంకా అని అంటాను అన్నమాట వెరీ గుడ్ గుడ్ గర్ల్ సో నీకు ఇప్పుడు క్లాస్ వచ్చేస్తే చక్కగా పాడేవు మాట్లాడేసావు కాబట్టి ఓకేనా ఓకే మేడం థ్యాంక్ యూ సో విన్నారు కదా మనకి అనురాధ వచ్చి కాల్ చేసి చక్కగా మాట్లాడేసింది టాపిక్ గురించి అండ్ పాట పాడింది సో ఇంకా మనం ముందు ఇంకా టాపిక్ గురించి వేరే అతిథులతో మాట్లాడాలి అంటే ముందు మన శ్రేయ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము శ్రేయ సో అయితే నీ హాబీస్ ఏంటి నువ్వేం చేస్తూ ఉంటావు ఖాళీ టైంలో నాకు చదరంగం ఆడటం మరియు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం మరి చదరంగం ఎవరితో ఆడతావు నేను ఆన్లైన్ లో ఆడతాను ఎవరైనాతో ఎవరైనా మరి ఇంట్లో అమ్మ నాన్నతో ఆడతావా అన్నయ్యతో నాన్నతో ఆడతాను నాన్నతో వెరీ గుడ్ అయ్యో మనకి ఇంకో ఫ్రెండ్ వచ్చారంట ఒకసారి ఎవరు వచ్చారు చూడు హలో ఎవరు మాట్లాడుతున్నారండి హలో 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 ఎన్నా రేడియోవా అవును హాయ్ అమ్మ మీరు ఎట్లా ఉన్నారు నేను వైజాగ్ అమ్మ శ్రేయ మాట్లాడుతుంది ఈ రోజు గెస్ట్ ఆర్ జే మాట్లాడు ఒకసారి శ్రేయతో ఎవరు శ్రేయ శ్రేయ ఏమిటంటే తెలుగు భాష గురించి మీ అభిప్రాయం ఏమిటి మన మాతృభాష తెలుగు తెలుగులో మాట్లాడాలి మన చదువు కూడా తెలుగు అనేది అయితే బాగుంటుంది మనకి ఇంగ్లీష్ హిందీ వచ్చినా సరే అందరితో తెలుగులో మాట్లాడితే బాగుంటుంది తెలుగు నేర్చుకున్నప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవాలి పెద్దవాళ్ళని అడిగి నేర్చుకోవాలి సరే పాడాలా మీరు తెలుగు పాట పాడచ్చా పాడు నువ్వు నిన్ను పాడమంటోంది పాడమంటున్నావా పాడతాం హలో నేను 10వ తరగతి చదువుతున్నాను ఓ 10th క్లాస్ అవును పాడన తెలుగు పాట పాడన తెలుగు పాట పరవశనై నీ పరవశనై నీ ఎదుట ఇంప
పాడన తెలుగు పాట పుల్లంత వయ్యారి కోక అల్లకు కాటుక రేఖ మెల్లో తాళి తాళకు పారాణి కుంకుమ బొట్టు అల్ల నల్లన కడియాలందెలు గల్లు గల్లున నడయాడి తెలుగు తల్లి దెచ్చని కోట తెలుగు నాట ప్రతి చోట ఒక పాట పాడనాటెనుగు పాట. చాలా బాగా పాడారు అండి. థ్యాంక్ యూ. నువ్వు నేర్చుకున్నావా పాటలు? నేర్చుకుంటావా? నేర్చుకున్నాము మేము కూడా. అయితే వచ్చిన పాట పాడు వింటాం. పాట పాట పాడతావా? పద్యం పాడతావా శ్రేయా నువ్వు? నేను పద్యం పాడతాను. పద్యం వింటాను. తనుగు తనము వంటి తీయ ధనము లేదు, తనుగు కవుల వంటి గనులు లేరు. తనుగు తల్లి సాగు జన కల్పవల్లిర లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇప్పుడు చెప్పు. తెలుగుకి ఉన్న సంస్కృతి మాధుర్యం ఏ ఇతర భాషకు లేదు. మన తెలుగు కవులు గొప్పవారు. తెలుగు మాట్లాడే వాళ్ళందరికి కల్ప వృక్షము లాంటిది అని మంచి గుణములు గల తెలుగు బాలలు తెలుసుకోండి. అయితే నీకు తెలుగు రాయడం చదవడం వచ్చా? అవును వచ్చు. నేను సిలికాన్ ఆంధ్ర పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో తెలుగు ఎఫ్ఎస్సీ 4 చేస్తున్నాను. తెలుగు కోర్స్ చేస్తున్నాను. జాగ్రత్త అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బై అమ్మా. బై. సో విన్నారు కదా, మా అమ్మగారు చక్కగా ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడేసి పాట కూడా పాడేశారు. ఇప్పుడు మనము శ్రేయాతో మాట్లాడి తన గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఓకే చెప్పు శ్రేయ, ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, ఇంకా నీ హాబీస్ ఇంకేంటేం చేస్తూ ఉంటావు? చెస్, అది చదరంగం ఆడడం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటావు? నేను చాలా చదువుతాను. పుస్తకాలు చదివిన కంప్యూటర్ లో కూర్చొని చదువుతాను. కంప్యూటర్ లో కూర్చుంటావా? కంప్యూటర్ దగ్గర కుర్చీలో కూర్చొని చదువుతావా? కంప్యూటర్ దగ్గర కూర్చున్న కుర్చీలో కూర్చుని కంప్యూటర్ చదువుతాను. వెరీ గుడ్. సో అయితే ఇంకేంటి హాబీస్ నీకు? ఓ మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదాము. సరే. హాయ్ నమస్తే అండి, ఎవరండి మాట్లాడుతున్నారు? హాయ్ అండి, శారదన్ మాట్లాడుతున్నాను. హాయ్ ఆంటీ, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? మేము బాగున్నాము. అయితే ఇవాళ విషయం ఏమిటంటే తెలుగు భాష గురించి మీ అభిప్రాయం ఏమిటి? యాక్చువల్గా మా ఇంట్లో మేము తమిళ్ మాట్లాడతాము, బట్ నాకు తెలుగు అలవాటు, నేను హైదరాబాద్ నుంచి కాబట్టి. సో నాకు తమిళ్ కన్నా ఫస్ట్ తెలుగే వస్తుంది నోట్లో. సో నాకు తెలుగు అంత కంఫర్ట్ ఇస్తుంది అలా చెప్పాలి. వెరీ గుడ్. సో చెప్పండి మీ హాబీస్ ఏంటి? అయితే శ్రేయ సాంగ్ చాలా బాగుంది, ఎక్కడ నేర్చుకున్నావు? ఇది మనబడి ద్వారా నేర్చుకున్నాను. ఓ సో నైస్. యా ఆ పాట నాకు తెలుసు, బట్ అది ఎక్కడ నేర్చుకున్నావు అని అనిపించింది. దట్స్ వై ఐ ఆస్క్డ్ యు. నేను బాగా పాడావు పాట. ధన్యవాదములు. థ్యాంక్ యూ. సో అయితే శాంతి గారు, ఇది మీరు ఫస్ట్ టైం కాల్ చేయండి మా రేడియోకి. నన్ను మర్చిపోయారా మీరు? ఓ మా శారద గారా? నేను నా కొడుకు గురించి మాట్లాడకపోతే నన్ను గుర్తుపట్టలేదు. అయ్యో శారద గారు కాదండి, మీరు ఇవాళ మొబైల్ లో వచ్చేసరికల్లా నేను ఎవరో అని మొబైల్ లో రావడం అంటే మీరు అప్పుడప్పుడు స్కైప్ లో కూడా చేస్తూ ఉంటారు కదా, ఇవాళ మొబైల్ కాల్ చేశారు నాకు. లేదండి, నేను ఎప్పుడు ఫోనే చేస్తాను, నాకు స్కైప్ లో రాదు కూడా అది ఫోన్ చేయడం. ఏమో నేను ఎప్పుడు మీతో స్కైప్ లో మాట్లాడినట్టుగానే ఉంటా, స్కైప్ లో వస్తుంది మీ ఐకు మీది ఎప్పుడు. ఇవాళ మొబైల్ అన్ని వచ్చేసరికల్లా నేను మీరు వారో వీరో కాదని చిన్న డౌట్ వచ్చిందండి.
ఓకే ఓకే నో ప్రాబ్లం. మరి ఇంకేంటి శాంతి గారు, మరి కానిచ్చేసింది మీ నెక్స్ట్ పని, రోజు చేసేది పాట పాడండి. పాడకపోతే మీరు శారద గారు కానీ కాదు, అప్పుడే మీరు నాకు గుర్తుపట్టగలరు కూడా యాక్చువల్ గా కదా. అవును పాడేసేయండి. పాడతాను. ఏం పాట పాడాలని ఆలోచిస్తున్నాను యాక్చువల్ గా. తెలుగు పాట పాడండి. సేమ్ పంచ్, అనురాధ గారికి వేసిన పంచ్ నాకు వేసేసింది. తెలుగులోనే ఏ పాట పాడాలని ఆలోచిస్తుంది. కాపీ పేస్ట్ చేసామండి, కాపీ పేస్ట్ చేసాం అదే డైలాగ్. నేను షో ఫాలో అవుతున్నానా లేదా అని టెస్ట్ చేస్తున్నారని కూడా అర్థమైంది నాకు. వెరీ గుడ్, యాక్టివ్ కాలర్ యాక్టివ్ కాలర్. ఓకే. जगदानंद कार काजे जानकी प्राण नायका, शुभ स्वागतम प्रिय परिपालका. जगदानंद कार काजे जानकी प्राण नायका, शुभ स्वागतम प्रिय परिपालका. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక, మా జీవనమేక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక. నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారే జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఇప్పటికే అక్కతో స్టార్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ జాబ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు? మీరు కూడా బాగా పాడారు. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. శారద గారు మళ్ళీ మనం రేపు మాట్లాడేసుకుందాము, ఓకేనా? యస్ షూర్ అండి, షూర్ అండి, బాయ్. ఓకే, కట్ అయిందంట. వెంకటరెడ్డి గారు మాట్లాడండి మీరు. శ్రేయ ఉంది మనతో పాటు. అలాగేనమ్మా. శ్రేయ నమస్కారం అండి, మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా. మరి నిజంగా తేనెల తేటల మాటలతో తెలుగు తల్లికి వందనాలు అనే పాట పాడుతూ మొదలెట్టావు నువ్వు. నీ నీ గళం చాలా గంభీరంగా ఉంది. మరి నిజంగా నువ్వు ఎవరో ఏంటో కూడా నాకు తెలియకుండా నువ్వు ఎంతో ఉన్న స్థితిలో వస్తావంటంలో సందేహం లేదని నాకు అనిపిస్తుంది. అన్ని వింటుంటాను తప్పనిసరిగా. మరీ ముఖ్యంగా నాకు తెలుగు అంటే చాలా అభిమానం. మాకు గుత్తులు గోపాలరావు గారు అనే తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన చాలా చక్కగా నాకు తెలుగు నేర్పించడం జరిగింది. మరి ఎక్కువ కాలయాపన చేయకుండా నేను నాకు ఇష్టమైన పాట మనం తెలుగు టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి ఒక మా తెలుగు తల్లికి మల్లెపూదండు పాడేసి నేను విరమించుకుంటానమ్మా, మరి మీరు అనుమతిస్తే. సరే, చాలా ధన్యవాదాలమ్మా. శ్రేయా. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ. కడుపులో బంగారు కనుచూపలో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొర్లుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, త్యాగయ్య గొంతులు తారాడు నాదాలు, తెక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా,
రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుదియుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. చాలా సంతోషంగా ఉందాం. చాలా బాగా పాడారు తాతయ్య. చాలా సంతోషం అమ్మా, నువ్వు ఎంతో అభివృద్ధిలోకి రావాలి. మా ఇంకా నీ గురించి అసలు నాకు తెలియకపోయినా ఫోన్ చేశాను, చాలా ఆనందంగా. మీరు వచ్చి చక్కగా పాట పాడి మాట్లాడి తన్ని ఆశీర్వదించారు, అది ఎక్కువ. అదేనమ్మా, చాలా సంతోషం అమ్మా. మరి సౌజన్య ఇలాగే మా శ్రేయలాంటి వాళ్ళని ఇంకా అలాగే తీసుకొస్తూ నువ్వు ఎంతో పేరు గాంచాలని, మీరు అంత పేరు గాంచాలని కోరుకుంటున్నానమ్మా. గోల్డన్ ని చిన్నారి టపాసులు వెయిట్ చేస్తున్నారు, ప్రతి వారం అంతా మాట్లాడడానికి వస్తారు వాళ్ళు వరుసగా. చాలా సంతోషంగా ఉందమ్మా, నిజంగా మనవలతో మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మన మన గురువు గారు శ్రీరామూర్తి గారు వచ్చినట్టున్నారు, వారికి కూడా నమస్తే తెలియపరుస్తూ సౌజన్య సెలవు తీసుకుంటానమ్మా. ఓకే, ధన్యవాదాలు. అలాగే. హాయ్, నమస్తే. ఎవరండి ఆత్మీయులు? హలో, నమస్కారం అండి. సౌజన్య గారు? నమస్తే అండి. గురువు గారు బాగున్నారా? ఇంకెవరైనా లైన్ లో ఉన్నారా? ఇంకెవరు లేరండి, మీరేనండి మాట్లాడండి. శ్రేయాతోని. బాగున్నారండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాం. ఈ రోజు చిన్నారి ఆర్జే శ్రేయ వచ్చింది గెస్ట్ ఆర్జేగా. ఓకే, చాలా సంతోషం. మీరు ఒక్కొక్కరిని ఆర్జేగా తీసుకొస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. శ్రేయ, నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావమ్మా? లేదు, సంగీతం నేర్చుకుంటలేను ఇప్పుడు. నేర్చుకోవాలని ప్రయత్నం చేయమ్మా, తప్పనిసరి సంగీతం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ గాత్రం చాలా బాగుంది, చక్కని మాధుర్యం ఉంది నీ గళంలో, నీ గాత్రంలో, నీ పాటలో మంచి మాధుర్యం ఉంది, శ్రవణానందకరంగా ఉంది పాట. కాబట్టి నీలాంటి భవిష్యత్తు రోజు సాధన చెయ్యి. ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి చెప్పు ఒకసారి. తెలుగు భాష గురించి మీ అభిప్రాయం ఏమిటి? వస్తుందమ్మా. గంగసాయి గారు ఒక్కసారి మీరు మ్యూట్ లో ఉండరా, మాట్లాడండి. తెలుగు భాష గురించి ఏం చెప్పాలంటే, నేను నేను రాసిన పాటలోనే చెప్పేస్తాను తెలుగు భాష గురించి. తెలుగు నేల పైన పూలు చల్లరా, తెలుగు భవిత ప్రగతికై కవితలల్లరా, తెలుగు పాట పాడరా, తెలుగును కాపాడరా, గుండె గుండెలోన తెలుగు నుడికి గుడిని కట్టరా, తెలుగు నేల పైన పూలు చల్లరా. కళలకు ఇది నిధి అయినది, కలిమికి సారథి అయినది, నవరసముల ఖని అయినది, సప్తస్వరధుని అయినది, తెలుగు నాట నలరినది, విదేశాల కులికినది, గులామీని కడిగి వేసి గులాబీల జీవనది, గులామీని కడిగి వేసి గులాబీల జీవనది, తెలుగు నేల పైన పూలు చల్లరా. మానవీయ విలువలతో మనుషులు జీవించాలని, మంచినెప్పుడు ప్రేమించే మనసును సేవించాలని, తెలుగు వారిలో వెలుగులు జిలుగులు నింపాలని, తెలుసుకునే వెసులుబాటు కలిగించిన కలలనది, తెలుగు నేల పైన పూలు చల్లరా. తెలుగు భవిత ప్రగతికై కవితలల్లరా, తెలుగు పాట పాడరా, తెలుగును కాపాడరా, గుండె గుండెలోన తెలుగు నుడికి గుడిని కట్టరా, తెలుగు నేల పైన పూలు చల్లరా, తెలుగు భవిత ప్రగతికై కవితలల్లరా. మీ పాట వినుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. థాంక్స్ అమ్మా. థాంక్యూ.
సమాధానం పాటలో చెప్దామని చెప్పా. చాలా ధన్యవాదాలు, నిజంగా చాలా సంతోషంగా మీ పాట వింటుంటే. చాలా ధన్యవాదాలు, ఇంత రాత్రి పూట కూడా మీరు కాల్ చేసి మాట్లాడినందుకు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ధన్యవాదాలు. మంచిదేమ్మా, ఉంటాం, ధన్యవాదాలు. ఓకే ఓకే గురుగా, సరే అండి. గంగసాయి గారు మ్యూట్ నుంచి వచ్చేసేయండి. గంగసాయి గారు వచ్చేసారు వచ్చేసారు. ఇంకా మాట్లాడండి మన చిన్నారి శ్రేయ, ఆర్జే శ్రేయతో మాట్లాడండి మీరు. ఎట్లా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు? బహరీన్. బహరీన్ నుంచి. ఆహా, బహరీన్ అనొక ఐలాండ్, చిన్న కంట్రీ. ఓకే, అయితే ఇవాళ విషయం ఏమిటంటే తెలుగు భాష గురించి మీ అభిప్రాయం ఏమిటి? తెలుగు భాష గురించి నేను ఒక పద్యం చెప్పేస్తా. మరి నా ఫ్రెండ్ రాసింది. ఓకేమ్మా. ఓకే సార్. మాతృభాషంటారు మమకారమంటారు, ఇంటింట ఆంగ్లం బే ఇష్టమాయే, అమ్మావులు గంట అక్షరాల పంట, ఇల్లు ఈ కలవ్రాత చెల్లవాయే, ఉడుత ఊయల పాట ఉత్తదై నీ పూట, పొలమేర దాటగా మూగబోయే, ఎలుక ఏనుగు మాట పలకలేక నోట, చేయి కదలకింక వ్రాయదాయే, తరతరాల తెలుగు తల్లి రుణం బిట్లు తీర్చుకొనిరి, తెలుగు నేర్చుకొనక నరసపుర నివాస నటరాజ ఘనమోక్ష, విశ్వకర్మ రక్ష వినుర దీక్ష. అలాండి, చాలా బాగుంది. ఓకే అమ్మా, ఇది తెలుగు గురించి అన్నట్టు. ఇప్పుడు తెలుగు మర్చిపోతారు కదా, చాలా మంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటారు కదా, అందుకని నా ఫ్రెండ్ రాసిన పద్యం ఇది. అవునా, సూపర్ అండి గంగసాయి గారు. మళ్ళీ మీరే అంటే మీరే నిరూపించేసుకున్నారు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కాల్ చేసి చక్కగా చిన్నారితో మాట్లాడారు. ఓకే అండి, బాయ్ బాయ్. ఓకే సార్, ఎస్ బాయ్. సో విన్నారు కదా, మనకి బోల్డ్ అని ఈ రోజు శ్రేయ వచ్చిన దగ్గర నుంచి మనకి వర్షం లాగా బోల్డ్ అండి ఫ్రెండ్స్ ఆత్మీయులు వచ్చేస్తున్నారు మాట్లాడడానికి. ఇప్పుడు మనకి కొంచెం టైం దొరికింది కాబట్టి మళ్ళీ శ్రేయతో మనం మాట్లాడి కొన్ని పద్యాలు అవి పాడించుకుందాము. సో చెప్పు శ్రేయ, ఇంకేంటంటే హాబీస్? నువ్వు మ్యాథ్స్ చేస్తావు, చదువుతావు, బుక్స్ రీడింగ్ చేస్తావు, ఇంకేంటేంటి చేస్తావు, నీ హాబీస్ ఏంటి? నాకు పెయింట్ చేయడం, డ్రాయింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా అయితే ఎన్ని పెయింటింగ్స్ ఏమైనా చేస్తూ ఉంటావు రెగ్యులర్ గా? నువ్వు పెయింటింగ్ చేస్తూ ఉంటావా, లేకపోతే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చేస్తావా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. నువ్వు బాగా ఇష్టంగా ఏ పెయింటింగ్ వేస్తావు? ఇష్టంగా ల్యాండ్స్కేప్స్ వేస్తాను, అంటే మౌంటైన్, కొండలు అయినా అడవిలు అట్లా, నదిలు అట్లా. వెరీ వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ నీ హాబీస్ ఏంటి పెయింటింగ్ కాకుండా? పెయింటింగ్ కాకుండా నేను కూచిపూడి కూడా చేస్తాను. వెరీ గుడ్. కూచిపూడి నేర్చుకుంటున్నావు అయితే? అవును. ఎన్ని రోజులు అయింది నేను స్టార్ట్ చేసి? ఒక నెల, రెండు నెలలు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుంది. మరి అది రోజు ఉంటుందా మరి కూచిపూడి క్లాసు? లేదు, వారంకు రెండు సార్లు ఆన్లైన్ లో జరుగుతుంది. ఆన్లైన్ లో, వెరీ గుడ్. సో అదర్ దాన్ ఇంకా కూచిపూడి కాకుండా ఇంకేం హాబీస్? నేను పక్షులతో ఆడతాను. పక్షులు ఉన్నాయి మీ ఇంట్లోని? అవును, ఐదు పక్షులు ఉంటాయి. మరి వాటి పేర్లు ఏం పెట్టారు? వాటి పేర్లు ఒకటి పసుపు పక్షి అని బ్యూటీ పెట్టాము, ఒకటి నీలం రంగు పక్షి దాని పేరు బడ్డీ, ఇంకోటి మూడు ఆకుపచ్చ రంగు పక్షులు. ఓకే, అయితే అవి వాటి పేర్లు ఏంటంటే బిస్కెట్, మ్యాంగో అండ్ కివి. అబ్బా, అన్ని ఇలాంటి మంచి మంచి పేర్లు పెడితే ఎలా? బిస్కెట్, మ్యాంగో, కివీనా? అవును. ఎవరు పెట్టారా పేర్లు? మనం, మా నాన్న ఒక పక్షికి పేరు పెట్టారు, మా అన్నయ్య ఒక పక్షికి పేరు పెట్టారు, నేను ఒక పక్షి. మరి అమ్మకి ఛాన్స్ ఇవ్వలేదా పేరు పెట్టారు? మూడే పక్షులు ఉన్నాయి కదా, మరి అమ్మకి ఛాన్స్ ఇవ్వలే. మరి ఎట్లా ఎట్లా? సరే అయితే మనకి ఇక్కడ ఒక బ్రేక్ వేద్దామా, ఒక ఫ్రెండ్ వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో,
ఎవరండి హాయ్ అనేవాళ్ళు? హలో, నా పేరు ఆశీష్ అన్నమాట. ఆశీషా? చెప్పు ఆశీష్. నమస్తే, ఎలాగున్నారు మీరు? మేము బాగున్నాము. ఏదో నీలాంటి అల్లరి పిల్లలతో బాగానే ఉన్నాం ప్రస్తుతం. ఆశీష్, నేను అల్లరా? ఎస్, మరి అల్లరికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఆశీష్. అది బాబాయ్ తట్టుకోలేకపోతున్నా కదా, అందుకే తట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఒక పాట పాడేసి అయితే శ్రేయ కోసం. ఏంటి ఇప్పుడు పాట? పాట పాడాలి, తెలుగు పాట. ఫస్ట్ టాపిక్ చెప్తాను, ఇంకా పాట ఆలోచించాలి నేను. లేదు, పాట పాడే టాపిక్ గురించి మాట్లాడు, నీకు ఛాన్స్ లేదు. ఇది అన్యాయం. It's not fair, you know. Fair లేదు, fair and lovely లేదు. పాట పాడు. ఈ బాబాయ్ ఇప్పుడు నా శృతి తప్పితే మీరు డోంట్ అంటే బుల్లి మీ. ఓకే, ఇప్పుడు శృతి తప్పడానికి ఇక్కడ ఎవరు లేరులే, పర్వాలేదు పాడేసి. సరేలే. చీకటి లాంటి పగటి పూట, కత్తుల్లాంటి పూల తోట, జరిగిందొక్క వింత వేట, పులిపై పడిన లేడి కథ వింటారా? జాబులి రాని రాత్రిరంట, జాలే లేని పిల్ల వెంట, అలికిడి లేని అల్లరంట, గుండెల్లోకి దూర్యది చూస్తారా? చుట్టూ ఎవ్వరూ లేరు, సాయం ఎవ్వరూ రారు, నాపై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి పోదు. అనగనగనగా అరవిందట తన పేరు, అందానికి సొంతూరు, అందుకనే ఆపగురు. అరెరెరెరెరే, అటు చూస్తే కుర్రాలు అసలేమైపోతారు, అన్యాయం కదేది అనరే ఎవ్వరు. అంతేనండి. చాలా ధన్యవాదాలండి ఆశీష్ గారు, చాలా బాగుందండి మీ పాట అండి. అయితే ఇప్పుడు శ్రేయ నీకు క్వశ్చన్ అడుగుతుంది, చెప్పు ఆశీష్. సార్ చెప్పండి, తెలుగు గురించి మీ అభిప్రాయం ఏమిటి? తెలుగు భాష నేర్చుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి? మన మాతృభాష గురించి. నేర్చుకోవడం అంటే చాలా కష్టమైంది, అంటే నాకు సరే, అంటే నాకే సరిగ్గా తెలుగు రాదు, సో అన్నమాట. మరి ఇప్పుడు కాదు, నీ తెలుగు రాకపోతే నువ్వు ఏ భాషలో మాట్లాడుతున్నావు అన్నమాట? అది విచిత్రమైన భాష, నాకు తెలీదు. ఓకే, ఆ విచిత్రమైన భాష పేరు కనిపెట్టి నాకు చెప్పు. ఓకే, నాకు ఆల్రెడీ వచ్చింది, అది తుక్సానా. తుక్సానావా? అదే. ఎవరికైనా పెట్టారా పేరు తుక్సానా? నేనే. ఓకే, అయితే తుక్సానా భాషని మాకు కూడా కొంచెం నేర్పించు. మీరు ఆల్రెడీ మాట్లాడేశారు కదా, ఇట్స్ ఆటోమేటిక్ లాంగ్వేజ్. లేదు, ఇది మేము మాట్లాడింది స్వచ్ఛమైన తెలుగు భాష, నువ్వు మాట్లాడేది తుక్సానా. కానీ నా మాట మీకు అర్థం అవుతాను కదా, నా భాష. ఓకే సరే, తెలుగు భాషకి కొత్త పేరు తుక్సానా. ఓకే, ఇవాటి నుంచి అందరూ తెలుగు భాష కాదు, దాని పేరు తెలుగు కమ్ తుక్సానా. Yes, exactly. It is the nickname of తెలుగు భాష. ఆశీష్ కనిపెట్టాడు, నెక్స్ట్ ఆశీష్ ఉంటుంది బ్యాండ్ బాజా బారా. థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్, చక్కగా మంచి కామెడీ ఇచ్చావు మాకు, పాట పాడేవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. సో అదనమాట, అంటే మన షోలోకి కామెడీ కింగ్ కూడా వచ్చేసాడు అనమాట, కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోయాడు కామెడీ కింగ్. సో చెప్పు శ్రేయ, నెక్స్ట్ కంటిన్యూ నీ గురించి. సో అయితే బర్డ్స్ గురించి చెప్తున్నావు, సో బర్డ్స్ తో ఇంకేంటేం చేస్తుంటావు? వాటితో ఆడము, అవి చిన్న పక్షులు కదా, కొన్ని బొమ్మలతో ఆడటం నేర్పిస్తాము. ఎగర ఎప్పుడు ఎగరడం మొదలు పెట్టాయి. ఏవి? ఆ 3 బర్డ్స్ లేకపోతే 2 బర్డ్స్, 5 బర్డ్స్? చిన్న పక్షులు, 3 ఆకుపచ్చ పక్షులు. ఓకే, వెరీ గుడ్. సో నువ్వు ఇంకేం చేస్తూ ఉంటావు అదర్ దెన్ దట్, అల్లరి చేయడం? ప్రతి ఇంట్లోనే ఉంటది కదా. అబ్బా, అంతే కదా. ఓకే, మనకి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ వచ్చేసారు అంట, వచ్చి చూడు. మరి ఇద్దరు మాట్లాడి, ఇంకో ఫ్రెండ్ వచ్చారు. హలో, ఎవరండి ఫ్రెండ్? హలో, ఎవరండి మాట్లాడేది? హలో,
హలో, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నానండి. హలో, చాలా బాగానే ఉన్నామ్మా. మీ పాటలోని మాధుర్యం కంటే దాని భావం చాలా నాకు బాగా నచ్చింది. ధన్యవాదములు తాతయ్య. పాట యొక్క భావం, నువ్వు అమెరికాలో ఉన్న నువ్వు 26 అక్షరాల భాషనే కాకుండా 56 అక్షరాలతోటి కూడినటువంటి తెలుగులో నువ్వు పాట పాడడం చాలా గర్వ కారణం. ధన్యవాదములు. మీ పేరేంట? మీ పేరేంటి? నా పేరు నారాయణరావు. నారాయణరావు గారా? ఓకే, సరే, మాట్లాడండి మాట్లాడండి అయితే. సరేనండి. సరే, తెలుగు గురించి కొంచెం చెప్తారా? చెప్తాను. తెలుగు ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని అని ఒకటి ఏదో పద్యం ఉండే. అంటే తెలుగు సంస్కృతి ఏదైతే ఉన్నదో అది ఎట్లా చెప్పాలంటే, మన దగ్గర భారతం కానీ భాగవతం కానీ ఇవి రచించినట్టు పోతన గారి లాంటి వాళ్ళు పుణ్యమూర్తులు పుట్టినటువంటి భూమి ఏది? తెలుగు భూమి. అందుకోసమని ఈ ఈ అమెరికాలో ఉన్న అమ్మాయి తెలుగును గుర్తించి పాడడం అంటే చాలా గర్వకారణంగా నాకు ఒక భావం. నిజమే కదా, నిజమే. అది ఇప్పుడు పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ తో పాటుగా పేరెంట్స్ తల్లిదండ్రుల నుంచి కూడా కొంచెం ప్రోత్సాహం అనేది ఉండాలి. కాబట్టి రెండు కలిస్తే వాళ్ళు చక్కగా ఇంకా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు పిల్లలు. అవునండి, అవును. వాళ్ళ తల్లిదండ్రులది కూడా గర్వ కారణమే. మరి మీరు శ్రేయ కోసం ఏమైనా పాట పాడతారా, లేకపోతే ఇంకేమైనా పద్యం చెప్తారా మీరు? నేను అంటే ఒకటి చెప్పగలను. అంటే ఉని అనేక జన్మములను పొంది తుదిన్ తన పుట్టిన కర్మ భీర్మి గర్మ వసుదాతలిన్ మానవుడై గృహబడిచ్చ మందుడై జంబు తృణాశీలాశయ్ కానక నూతన్బడు కైవడి నీపద భక్తిహీనుడయ్యిన్ అని పోతన గారు ఒకటి చెప్పారు. అంకుల్, ఇంకొక రిక్వెస్ట్, ఇంకొకసారి మళ్ళీ చదవగలరు, ఎంత బాగుందో. ఏంటమ్మా? ఇంకోసారి ఆ పద్యం మాకు చదివి వినిపించగలరా రెండోసారి మళ్ళీ? వినిపించగలనమ్మా. పూని అనేక జన్మములను పొంది తుని తన పుణ్య కర్మ భీర్మి గర్మ వసుదాస్థలిన్ మానవుడై గృహేచ్చబడు మంధుడై జంబు తృణాశిలా జంబు తృణాభిలాషి అయి కానక నూతన్బడు కైవడి నీపద భక్తిహీనుడయిన్ అని ఇది భాగవతం ఉంది. అంటే మానవుడు అనేక జన్మముల తరువాత మానవ జన్మను ఎత్తి ఆ భగవంతుణ్ణి గుర్తించకపోవడం అనేది గుడ్డితనం అని దీని భావం. సూపర్ గా చెప్పారు కదా, సూపర్ గా చెప్పారు కదా. సరే, ఒంట్లో బాగుందా? పర్లేదు. 70 సంవత్సరాల తర్వాత ఏముంటదో అలాంటి వాళ్ళకు. జాగ్రత్త, చక్కగా మనవలతో మనవరాలతో మాట్లాడుతూ సంతోషంగా మీరు ఆంటీ ఉండాలి ఇలాగేను. థ్యాంక్స్ అమ్మా, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యు ఆల్. బై, థ్యాంక్ యూ. సరిన్నారు కదా, మనకి ఇప్పుడు చక్కగా ఇంకొక కాల్ చేశారు, మాట్లాడేశారు, ఎంత చక్కగా మనకి ఒక మంచి పద్యాన్ని చదివి దాని తాత్పర్యం కూడా వినిపించేశారు. చెప్పు శ్రేయ. అయితే సో అల్లరి గురించి చెప్పేసి, నువ్వు మీ ఇంట్లో ఎవరు అల్లరి ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావు, అన్నయ్య చేస్తారు ఎక్కువ? నేను ఎక్కువ చేస్తాను. అవునా? అవును. అయితే ఎప్పుడైనా దెబ్బలు తిన్నావు అల్లరి చేసేటప్పుడు? లేదు, దెబ్బలు మా ఇంట్లో లేదు. దెబ్బలు లేవు, వెరీ గుడ్. మరి అన్నయ్య ఏం చదువుతున్నాడు, అన్నయ్య ఏం చేస్తుంటాడు? అన్నయ్య 11వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు
ఇప్పుడు మ్యాథ్స్ చదువుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నాకు సైన్స్ అంటే ఇష్టం. సైన్స్ అంటే ఇష్టం. సో నీ ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్, ఇప్పుడు 10th వచ్చావు కదా, సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? నీ ఫ్యూచర్ లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? నానలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను. నాన్నలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? అవును. ఇంకెవరి లాగా అవ్వవా సాఫ్ట్వేర్ ఇంజనీర్? సో నీకు నాన్న ఇన్స్పిరేషన్ అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి డాడీ నీకు ఎలాగా హెల్ప్ చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తారు నాన్న నీకు ఆఫీస్ వర్క్ లోని, స్కూల్ వర్క్ లో వాటిలోని? ఏదైనా ప్రశ్నలు ఉంటే, నాకు ఏదైనా అర్థం అవ్వకుంటే నేను నాన్నని అడుగుతాను. తెలుగు మరి నేర్చుకున్నా కదా, మరి తెలుగు నేర్చుకునేటప్పుడు నీకు ఎవరు హెల్ప్ చేస్తుంటారు? మమ్మీ డాడీ ఇద్దరు హెల్ప్ చేస్తారా? ఇద్దరు నేర్పిస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి డాన్స్ లో నువ్వు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ అవి ఇచ్చావా? అవును, ఇచ్చాను చాలా సార్లు. వెరీ గుడ్. సో శ్రేయా చాలా బాగుంది, మన చాలా సేపు అయింది, మళ్ళీ నీది ఇంకొక పద్యం వినలేదు, ఇంకొక పద్యం మాకు చదివి వినిపిస్తావా? సరే వినిపిస్తాను. సో ఇప్పుడు అందరు జాగ్రత్తగా వినండి, శ్రేయ మన కోసం ఇంకొక తెలుగు పద్యం చదివి తాత్పర్యం కూడా మనకు వినిపిస్తుంది. ఓకేనా? కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టబెట్టబోకు నాన్న పనులు, తల్లి తండ్రి దైవసని బులుర లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇప్పుడు తాత్పర్యం చెప్తాను. అమ్మ మనసును ఎప్పుడు బాధ పెట్టవద్దు, తండ్రి చేసిన పనులకి మీ వలన నష్టం కలిగ చేయకండి. తల్లిదండ్రులను దైవంతో సమానం అని మంచి గుణములు గల తెలుగు బాలలు తెలుసుకోండి. ఎస్, చాలా బాగా చెప్పావు. సో ఈ టాపిక్, దీని మీదే మనం మన ఒక టాపిక్ తీసుకున్నాం, పేరెంట్స్ ని ఎలా ట్రీట్ చేయాలి అని. సో ఈ రోజు నువ్వు చక్కగా మాకు ఒక పద్యం పాడి దాని మీద దాని మీనింగ్ అంటే తాత్పర్యం కూడా మాకు చదివి వినిపించావు, చాలా బాగుంది. సో చెప్పు శ్రేయ, ఇంకేంటి నెక్స్ట్? సో నువ్వు గేమ్స్ ఆడుతూ ఉంటావా? వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్? ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటావా? నువ్వు ఎక్కువ ఆడే గేమ్ ఏంటి? నాకు నేను ఫిజికల్ యాక్టివిటీస్ అంటే కూచిపూడి ఎక్కువ చేస్తాను. గేమ్స్ 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 లలో నాకు సాకర్ అంటే ఇష్టం, అంటే ఫుట్బాల్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంది, వెరీ గుడ్. మరి ఏమైనా పాట పాడతావా నువ్వు? పాటలు పాడాలి, గుర్తు రావట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎలాగ మరి పాటలు గుర్తుకు రాకపోతే? పాటలు పాడచ్చు కదా. నీ ఎప్పుడు నేనే పాడాలా? పాడండి, నేను పాడతా. కానీ సరే, ఇంకా చెప్పు, నీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. ఒకటి ఈశా ఉంటది, ఒకటి చాలా మంది ఉంటారు. సో నీ ఫ్రెండ్స్ నిన్ను ఎప్పుడైనా ఎక్కువ అంటే ఐ మీన్ స్లీప్ ఓవర్ అలాంటివి చేస్తూ ఉంటావా? స్లీప్ ఓవర్ ఎక్కువ చేయను, అందుకంటే వేరే వాళ్ళ ఇంటికి. కానీ మేము బడిలో చాలా మాట్లాడతాం. బడి స్కూల్లో? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంది. అయితే నీకోసం నేను ఒక తెలుగు పాట పాడతా, కానీ తెలుగు పాట వెతికి లోపల మాకు నువ్వు ఒక పద్యము చదివి వినిపించు, ఈ లోపల నేను నీకోసం మంచి తెలుగు పాట వెతుకుతా. ఓకేనా? సరే. సత్ప్రవర్త నంబు సౌఖ్యంబు మర్యాద, మంచి వారికి పొందు మనకు నిచ్చు, కలుష మతల పొందు కలహాలు గొని తచ్చు, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇప్పుడు తాత్పర్యం చెప్తాను. మంచి వారితో స్నేహం చేస్తే మనకు గౌరవం సంతోషం మరియు మంచి గుణాలు వస్తాయి. చెడ్డ వాళ్ళతో స్నేహం వలన మనకు కష్టాలు గొడవలు తప్ప వేరే ప్రయోజనాలు ఉండదు. అందుకోసము మనము కూడా చక్కని ప్రవర్తనతో అందరితో మంచి స్నేహితులుగా ఉండాలని మంచి గుణములు గల తెలుగు బాలు తెలుసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంది. అయితే సరే సరే, నేను నీకోసం ఒక కొంచెం పాతదే కానీ తెలుగు పాట పాడతాను. ఓకేనా? సరే సరే. ఇప్పుడు శ్రేయా కోసము నేను ఒక పాట పాడతాను. వీణ వీణు వీణ సరిగమ విన్నావా, తీగ రాగమైన మధురిమ కన్నావా, తనువు దహ దహలాడాల చెలరే గాల చెలివు గాలవు యాలని వేళలో, వీణ వేణు వైన సరిగమ విన్నావా, హో తీగ రాగమైన
మధురి మకన్నవా ఊపిరి తగిలిన వేళ నీ వంపులు తిరిగిన వేళ నా వీణలో నీ వేణువే పలికే రాగమాల లలలా చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువు నా అణువణువు నా జరిగే రాసలీల వీణ వేణువైన సరిగమ విన్నావా తీగరాగమైన మధురి మకన్నావా. సో అది నీకోసం పాడిన పాట. ఓకేనా? చాలా బాగుంది, చాలా బాగుంది. పాటలు తెలుసు నాకు, తెలుగు హిందీ చాలా ఎక్కువ పాటలు తెలుసు, ఓల్డ్ సాంగ్స్ దగ్గర నుంచి తెలుసు. సో అయితే పాటలు పాడుకునే ముందు మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, వాళ్ళు ఒకసారి పలకరిద్దాం. ఓకేనా? సరే. హలో. హలో, హాయ్ శ్రేయ. నమస్కారం ఆంటీ, మీరు ఎట్లా ఉన్నారు? ఇది ఆంటీ కాదు, ఇది అమ్మ. నమస్కారం శ్రేయ. హాయ్ సౌజన్య. హాయ్ అక్క, బాగున్నావా? బాగున్నాను. మీ షో వింటుంటే మనసు పొంగి పొర్లుతుంది. జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. అవును కదా? తప్పకుండా తప్పకుండా. చిన్నారి చిటపటలు, ఈ కార్యక్రమం చాలా బాగుంది శ్రేయ. నువ్వు ఇంకా బాగా తెలుగు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా పాడాలి. సౌజన్య, నువ్వు కూడా ఎన్ఆర్ఐ రేడియో షోస్ ఇంకా చిన్నపిల్లలతో చేయాలి, చాలా చేయాలని కోరుకుంటున్నా. ఇంకా అయితే ఇవాళ విషయము ఏమిటి అంటే తెలుగు గురించి మీ అభిప్రాయం ఏమిటి? తెలుగు మన మాతృభాష. అమ్మ చిన్నప్పుడు గోరుముద్దలు పెట్టేటప్పుడే మనకు తెలుగు నేర్పిస్తుంది, అప్పటి నుంచే అలవాటు పడతాం. చాలా మంది ఇప్పుడు ఈట్ ఈట్ అనుకుంటూ పెడుతుంటారు, ఈట్ ఈట్ అని పెట్టద్దు. అమ్మ గోరుముద్దలు పెడుతుంది, తిను తిను అంటూ పెట్టాలి. చందమామను చూస్తూ పాటలు పాడాలి, అక్కడి నుంచే తెలుగు ప్రారంభం అవుతుంది. అందరూ అమ్మలు కూడా పిల్లలతోనే తెలుగులో మాట్లాడాలని నా కోరిక. బాగా చెప్పారు అమ్మ. చెప్పావు అమ్మా? చెప్పారు కా చెప్పావు అన్నారు. మీ 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 ఇద్దరి జోడి చాలా చక్కగా ఉంది కదా? అంటే టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది ప్రస్తుతానికి. పాటలా? నేను మళ్ళీ శ్రేయ పాడిన పాట పాడాల్సి ఉంటది. పర్వాలేదు. అయితే అయితే ముగ్గురం కలిసి పాడదాం, పట్టండి, ఒక చరణం పాడదాం. అలా కాదు, నువ్వు పాడేసే, మేము ఇప్పటి వరకు పాటలు అయ్యా కాబట్టి నువ్వు పాడేసే, పర్వాలేదు. తేనెల తేతల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ పాట కదా. మరి మరి నువ్వు పాడావు కదా, అందుకే మేము కూడా కాపీ కొట్టాము. మనకి ఇప్పుడు షో సైన్ అప్ చెప్పేసే టైం వచ్చేసింది, ఇంకొక ఆర్జే వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? యా యా, థాంక్యూ, థాంక్యూ సో మచ్ అక్క. yes సరే, బై. ఓకే, విన్నారు కదా చక్కగా. మనకి ఈ రోజు వర్షం లాగా, పెద్ద వరద లాగా ఆత్మీయులందరూ ఫోన్ చేసి కాల్ చేసి చిన్నారి ఆశ్రయతో మాట్లాడేశారు. సో ప్రతి మంగళవారం నేను ఎప్పుడు లాగే ఒక చిన్నారి టపాసుతో, చిటపట చిన్నారి టపాసులతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ రోజుకి ఇక్కడికి సరణ చెప్పేస్తాను. రేపు మళ్ళీ మనం గురువారం నాడు నా రెగ్యులర్ షోలో కలుద్దాము. సో శ్రేయ, సో నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నావు? సో ఎంజాయ్ చేసావా? అవును, చాలా బాగా. సో ఇంకేం చేద్దాం అనుకుంటున్నావా షో ఎండ్ చేసే లోపల? సరే, లాస్ట్ కు ఒకటే పద్యం చెప్తాం. ఒక పద్యం చెప్పేసి మనం సైన్ ఆఫ్ చెప్పేద్దాం. ఓకే,
అడవి గాల్చు వేళ నగ్నికి సాయమైన నట్టి గాలి దీప మరుపు వేయు బీదపడిన వేళ లేదురా స్నేహంబో లలిత సుగన జాల తెలుగు బాల. ఇప్పుడు తాత్పర్యం చెప్తాను. అడవి కాలుతున్నప్పుడు గాలి నగ్నికి సాయం ఇస్తుంది, కానీ అదే గాలి మంట చిన్న దీపం ఉన్నప్పుడు ఆరిపేస్తుంది. అన్ని విధాలు బాగున్నప్పుడు స్నేహితులు ఎంతో మంది ఉంటారు, కానీ కష్టం వచ్చేటప్పుడు అదే స్నేహితులు దూరం అవుతారు. కనుక ఎప్పుడైనా ఎండగా నిలబడగలిగే స్నేహితులు ఉండాలని అని మంచి గుణములు గల తెలుగు బాలలు తెలుసుకోండి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పా, వెరీ గుడ్. నిజంగా సో మనకి నార్మల్ కష్టం లేనప్పుడు ఆదుకోవడం కాదు, కష్టకాలంలోని స్నేహితులు ఆదుకుంటే బాగుంటుంది అని శ్రేయ చక్కగా పద్యం ద్వారా మొన్న మాకు చెప్పేశావు. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయ, ఈరోజు నాతో పాటు చిన్నారి ఆర్జేగా వచ్చినందుకు. బాగుంది కదా, మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. తిరిగి రేపు నా రెగ్యులర్ షోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆర్జే సావుజీ అండ్ గెస్ట్ ఆర్జే శ్రేయ. బాయ్ బాయ్ బాయ్.